మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య టీజర్ చూసి సంచలన కామెంట్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఈ టీజర్లో అద్భుతమైన మాస్ లుక్లో అదరగొట్టేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ అని నేనొస్తే మాస్కా బాపను మీరు రావడం చాలా సంతోషంగా ఉంది. సో సంక్రాంతికి మీ పోటీ నా పోటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇద్దరు వచ్చిన సినిమాలు ప్రతిసారి భారీ విజయాలు సాధించాయి. సో ఈసారి వాల్తేరు వీరయ్యగా మీరు, అలాగే నేను వీరసింహారెడ్డిగా ఎలా ఉంటుందో చూద్దాం. సో అంటూ ప్రస్తుతం బాలయ్య మెగాస్టార్ చిరంజీవి టైటిల్ చూసి పొగడ్తలు కురిపించేశారు. సో మా సోదరుడు వచ్చేటువంటి ఈ సినిమా చాలా చాలా బాగుందని, ముఖ్యంగా ఇలాంటి మాస్ లుక్లో మన చిరంజీవి గారు సెట్ అయినట్టు ఇంకెవరు సెట్ అవ్వరు. సో నన్ను ఫ్యాక్షనిస్ట్గా ఎలా చూస్తారో ఆయన్ని ఈ రేంజ్లో చూడడం అభిమానులకి, సో ఒక ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేస్తోందని, ఊరమాస లుక్లో అదరగొట్టావు చిరంజీవి గారు అంటూ మొత్తానికి పొగడ్తలు కురిపించారు నందమూరి బాలకృష్ణ. నిజమే, ఈ సినిమాలో ఈ టీజర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మాస్ పీపుల్కి ఫుల్ మీల్స్ పెట్టేశాడు బాస్. అసలు చిరంజీవిని ఇలా చూస్తారని అసలు ఎవ్వరూ ఊహించనే లేదు. గతంలో ఎప్పుడో ముఠామేశ్వరి సినిమాలో ఈ రేంజ్లో లుంగితో కనిపించి సందడి చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత తన మాస్ విశ్వరూపం చూశారు మన మెగాబాస్ట్ చిరంజీవి. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎంతో హల్చల్ చేస్తోంది. ఊరమాస లుక్లో చిరంజీవిని చూస్తే ఫ్యాన్స్కి పూనకాలు రావడం గ్యారంటీ. అదే ఇప్పుడు మన బాలయ్య బాబు కూడా చెప్తున్నారు వాల్తేరు వీరయ్యగా అద్దరగొట్టాడని. ఆ లుక్లో చూస్తుంటే నిజంగా పాత రోజులు గుర్తుకొస్తున్నాయంటూ మరి బాలయ్య చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.